पोलवर प्रोजेक्ट मरी पोलवर निजर्ग मरी उड़े अदृष्ट प्रोजेक्ट अभी कोई दशाब्द कला अध्यक्ष कलनी निजम घनता दिवंगत नेता राजशेखर गारिकि अध्यक्ष एंकंटे अध्यक्ष आनाडु गंगनी भूमि ने तीसरावडानिकि एंतो मंदि प्रयत्नं चेशारु अध्यक्ष अदि ओकरि वल्ले साध्यमैंदि अध्यक्ष अदि भगीरथुडि वल्ल अदे ई पोलवरं प्राजेक्ट कोसं కొన్ని దశాబ్దాలుగా ఎంతో మంది ముఖ్యమంత్రులు ఎంతో మంది ప్రభుత్వాలు ప్రయత్నం చేసినా అది ఎవరి వల్ల సాధ్యం కాలేదు అధ్యక్ష ఒక్క దీదాయని మాట్లాడనివ్వండి దివంగత నేత రాజశేఖర్ గారికి ఆ అవకాశం దక్కింది అధ్యక్ష అందుకే నాయన చరిత్రలో అపార భద్రనేతగా ఈ రోజు నిలిచిపోయాడు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ రాష్ట్రంలో శాశ్వతంగా సాగునీరు తాగునీరు మరి నిర్మూలించాలి కరువు కాటకాలను పారదోలాలని మరి అధికారులు తిని వెంటనే ఈ పోలవరం ప్రాజెక్ట్ ని చేపట్టమైంది అధ్యక్ష ఈ పోలవరం ప్రాజెక్ట్ ని తీసుకురావడం కాకుండా ఆనాడు అన్ని అనుమతులు కూడా తీసుకొచ్చారు అధ్యక్ష ఆయన హయాంలో కుడి కాలవలు ఎడమ కాలవలు 70% కూడా పూర్తి చేశారు అధ్యక్ష కానీ ఆ రోజు కూడా అధ్యక్ష ఇప్పుడున్న మా నాయకుడు దమ్మున్న మా నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు మరి ఈ రోజు ఎలా పని చేస్తున్నారు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అడ్డుపడుతూ కోర్టుల ద్వారా ఆపుతున్నారు ఈ పోలవరం ప్రాజెక్ట్ ని కూడా ఆ విధంగా చేశారు అధ్యక్ష ఆ రోజు పక్క రాష్ట్రాలు ఒరిస్సా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలని మరి వాళ్ళతో మాట్లాడి రెచ్చగొట్టి సుప్రీం కోర్టులో కేసులు కూడా పెట్టించారు అదే విధంగా 70% మరి కాలువ పనులు అవుతుంటే 30% మిగిలిపోయినాయి కదా అధ్యక్ష ఆ 30% కూడా ఆయన నిర్వాహకంలో ఆగిపోయినాయి అధ్యక్ష ఎందుకంటే రైతులను రెచ్చగొట్టి మరి ఆయన కోర్టులో ఇప్పించడం వల్ల ఆ 30% పన్నులు కూడా ఆగిపోయినాయి అధ్యక్ష కుడికాలు ఎడమకాలు ఆ విధంగా ఆయన అడుగడుగున ఆనాడు దివంగత నేత రాజశేఖర్ గారు చేసే మంచి పన్నులు అలాగే అడ్డుపడ్డాడు ఈ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు కూడా ఆయన అలాగే అడ్డుపడుతున్నాడు అధ్యక్ష అందుకనే ఈ పోలవరం ప్రాజెక్టుకి గ్రహణం పట్టింది అధ్యక్ష అది చంద్రగ్రహణం పట్టింది అధ్యక్ష ఆ చంద్రగ్రహణం వల్లే ఈ 5 సంవత్సరాలు కూడా ఆయన చేసింది ఏం లేదు అధ్యక్ష సోమవారం పోలవరం మేము అనుకుంటే మళ్ళీ సోమవారం పోలవరం ఎందుకు వస్తున్నాడంటే ఏదో ఆయన మరి ఇటుక వేయడానికో లేకపోతే సిమెంట్ వేయడానికి అనుకుంటున్నాం అధ్యక్ష దాన్ని ఆయన వచ్చింది కిక్ బ్యాక్స్ కోసం అధ్యక్ష ఆయనకి ఒక పాలిచ్చి ఆవు అధ్యక్ష ఎప్పుడైతే ఆయనకి ఈ పైసలు రావాలో అప్పుడు పోలవరం గుర్తుకొచ్చేసాడు అధ్యక్ష అలా 33 సార్లు వచ్చాడు అధ్యక్ష ఏటీఎం నిజం సాక్షాత్ ప్రధాని అన్నారు ఆయన ఏటీఎం కింద వాచుకున్నారు ఒక ఆయనకి పాడిచ్చే ఆవు లాంటిదిగా మలుచుకుని మొత్తం ఈ పోలవరం ప్రాజెక్ట్ ని మరి నత్రనాడుగా సాగించాడు అధ్యక్ష ఏది కూడా పట్టించుకోలేదు అధ్యక్ష నిజంగా ఈరోజు ఆయన నిర్మాకం వల్ల అనోచిత నిర్ణయం వల్ల కాపర్ డ్యాం ఎవరైనా ముందు కడతారు అధ్యక్ష ఎవరైనా స్పిల్వే కడతారు స్పిల్ ఛానల్ కడతారు లీడింగ్ ఛానల్ కడతారు ఆయన కాపర్ డ్యామ్ కట్టి మొత్తం నిర్వాసితులందరిని కూడా మరి ఆ గోదర్లో ముంచాడు అధ్యక్ష అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 19 లో అలాగే మునిగిపోయింది కాపర్ డ్యామ్ వల్ల మొన్న వచ్చిన గోదావరి వరదల వల్ల కూడా ఆ విధంగా మునిగిపోయారు కనీసం ఆయన కానీ ఆయన పార్టీ నాయకులు కానీ ఆ నిర్వాసితుల ముఖం కూడా చూపించలేదు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళకి బుద్ధి చెప్తారు ఎందుకంటే నువ్వు కాపర్ డ్యామ్ కట్టడం వల్లే మేము మునిగిపోయామని మరి అడుగుతారని ఆ వరదల్లో కంటికో కనపడలేదు అధ్యక్ష వాళ్ళకి ఎటువంటి సహాయ కార్యక్రమం కూడా చేయలేదు అధ్యక్ష ఆయన హయాంలో ఈ పోలవరం ప్రాజెక్టు వరదల వల్ల ఎంతో మంది మరి ముంపు గురయ్యారు అధ్యక్ష ఆ రోజు ఆయన కనీసం ఆ ముంపు గురవుతున్నారు వరదల్లో వాళ్ళు మరి నష్టపోతున్నారని ఎప్పుడైనా ఆయన ఆలోచన చేయలేదు అధ్యక్ష కనీసం వాళ్ళకి కనీసం నష్టపోయారని కూడా ఇవ్వలేదు అధ్యక్ష కానీ మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారు వరదల్లో చిక్కుపోయారని మరి 2019 అక్టోబర్ వరదల్లో ఒక్కొక్క కుటుంబానికి వరదల్లో మరి వరద బాధితులైన కుటుంబాలకి 5,000 రూపాయలు
అసలు మా మనసున్న మానవంతమైన ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆ నిర్వసిత బాధితులకి 5000 రూపాయలు నష్టపరిహారం కూడా అందించారు అధ్యక్ష మొన్న వరదల్లో కూడా అధ్యక్ష ఆ నిర్వసితులకి మరి 2000 రూపాయలు నష్టపరిహారం మళ్ళీ ఇచ్చారు అధ్యక్ష అదే విధంగా వాళ్ళకి ఆ వారం 10 రోజుల వరకు కూడా వాళ్ళకి బియ్యం అదే విధంగా కూరగాయలు పాలు పళ్ళు బ్రెడ్ అన్ని కూడా మరి జర్నీ కదా కానీ ఆయన హయంలో నిర్వసితులు ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు అధ్యక్ష అసలు ఎక్కడ కూడా నిర్వసితులకి ఆయన మోహం కూడా చూపించలేదు అధ్యక్ష ఎప్పుడైనా ఆయన ప్రాజెక్ట్ దగ్గరికి వస్తే అసలు నిర్వసితులను కూడా దగ్గర రానిచ్చాడు కదా అధ్యక్ష పోలీసులతో బయటికి ఎంటిచేసాడు అధ్యక్ష ఎందుకంటే ఆయనకి నిర్వసితులు అంటే ఆయన దృష్టిలో పాకిస్తానీలే కనబడుతున్నారు అధ్యక్ష ఆ పాకిస్తానీలే ఉండటం వల్లే వాళ్ళు నిజంగా ఎందుకంటే అధ్యక్ష ఈ ప్రాజెక్టుకి వాళ్ళు త్యాగం చేస్తున్నారు అధ్యక్ష త్యాగధనులు అధ్యక్ష సర్వస్వం కోల్పోతున్నారు అధ్యక్ష వాళ్ళ యొక్క ప్రకృతిని వదులుకుంటున్నారు వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలను వదులుకుంటున్నారు అందరు ఆదివాసులు గిరిజనులు దళితులు 75000 మంది అధ్యక్ష మొత్తం అసలు ఆ త్యాగం అనేది అది వర్ణించలేదు అధ్యక్ష ఎందుకంటే ఈరోజు ఎక్కడైనా ప్రాజెక్ట్ కడుతుంటే మరి ఉద్యమాలు చేస్తారు పోరాటాలు చేస్తారు కానీ ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో నిర్వాసితులందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు అధ్యక్ష ఎక్కడ కూడా ఈ భారతదేశం ఈ ప్రపంచంలో ఏదైనా ప్రాజెక్ట్ కడుతుంటే మరి అడ్డుపడతారు అధ్యక్ష కానీ నిర్వాసితులు అలా అడ్డుపడలేదు అధ్యక్ష ఎందుకంటే మేమేమైనా పైన పర్లేదు కానీ ఈ రాష్ట్రం బాగుండాలి ఈ దేశం బాగుండాలని వాళ్ళు భావించారు అధ్యక్ష అందుకనే ఆ త్యాగాన్ని మా ముఖ్యమంత్రి గారు గుర్తించారు అధ్యక్ష గుర్తించి మానవ రూపంతో వాళ్ళకి ఎంత చేసినా కానీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ నిర్వసితులు కూడా ఆదుకోవడం కూడా అంతే ముఖ్యమని మరి ఆనాడు పాదయాత్ర చేసేటప్పుడు అసలు పోలవరం పాదయాత్ర 2011లో చేశారు అధ్యక్ష పూర్తి చేయాలని ఆ టైంలో వాళ్ళ కష్టాలు చూశారు అలాగే ప్రత్యక్ష నేతగా ముంపు గ్రామంలో పర్యటించారు వాళ్ళ కష్టాలు చూశారు వాళ్ళ కన్నీళ్ళు చూశారు అందుకని నేను మానవ దృక్పథంతో 680000 కాదు ఎంతైనా కానీ మిమ్మల్ని ఆదుకుంటాను మీకు సహాయం చేస్తానని చెప్పి మరి మనసున్న ముఖ్యమంత్రిగా ఆయన మరి ఈరోజు నిర్వసిత దృష్టిలో ఉన్నారు అందుకనే ఈరోజు గిరిజనులందరూ కూడా అధ్యక్ష ఒక ముంపు ఉన్న గిరిజనులే కాదు రాష్ట్రంలో ఉన్న గిరిజనులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ నాయకత్వంలోనే ఉన్నారు అధ్యక్ష 7 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ జెండా ఎగిరింది అధ్యక్ష ఒక ఎంపీని గెలిపించుకున్నారా ఎందుకంటే గిరిజనులు విశ్వాసపాత్రులక నమ్మకానికి నమ్మకానికి విశ్వాసానికి పాత్రులు అధ్యక్ష అందుకనే వాళ్ళు ఏదన్నా నమ్మకం పెట్టుకుంటే ఆ వ్యక్తితోనే నడుస్తారు ఎందుకంటే ఆనాడు దివంగత నేత రాజశేఖర్ గారు మరి గిరిజనుల కోసం పట్టించుకున్నాడు కాబట్టి గిరిజనులకి మేలు చేశాడు కాబట్టి ఆయన తల్లిని కూడా అదే విధంగా ఈరోజు నమ్ముతున్నారు అధ్యక్ష మరి అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇందాక కేసులు భయపడుతున్నారన్నారు నిజంగా మా నాయకుడు కేసులు పడిపోయే నాయకుడు కాదు అధ్యక్ష ఆయన గుంపులు గుంపులుగా కేసులు పెట్టినా కానీ గుంపులు గుంపులుగా కేసులు పెట్టినా కానీ ఎక్కడ కూడా కలవకలేదు అధ్యక్ష సింగిల్గా సింహం సింగిల్గా వచ్చినట్టే నిలబడి మరి అవి ఎదుర్కొన్నాడు అధ్యక్ష మాట్లాడి మరి సుధాకర్ మధుసూదన్ రెడ్డి సింగిల్గా మధుసూదన్ రెడ్డి సింహం సింగిల్గా వస్తుంది అధ్యక్ష అలాగే మా నాయకుడు సింగిల్గా వచ్చాడు సింగిల్గా గెలిచాడు 150 మంది ఎమ్మెల్యేని గెలిపించుకున్నాడు 23 ఎంపీలు గెలిపించుకుని చరిత్ర సృష్టించాడు అధ్యక్ష కానీ ఆయనలాగా ప్రతి ఎలక్షన్కి సుధాకర్ మరి పార్టీలని పోగు చేసుకోవడం ప్రతి ఎలక్షన్కి ఆయన ఏ రోజు సింగిల్ పోటీ చేయలేదు అధ్యక్ష ఆయన ఎప్పుడు గుంపులు గుంపులుగా వస్తాడు 2004లో అలాగే వచ్చాడు 2009లో అలాగే వచ్చాడు 2014లో వచ్చాడు ఆయన గుంపులతో వస్తాడు మా నాయకుడు సింగిల్గా వస్తాడు మరి సింహం సింగిల్గా ఉంటుంది ఆయనలా గుంపులు గుంపులు ఎవరు వస్తారో మనం చెప్పక్కర్లేదు ఎందుకంటే ఈరోజు ఆ భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ దీవెనలు ఆ ప్రజల దీవెనలు ఉన్నాడు కాబట్టి మా నాయకుడు ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలతో 23 ఎంపీలతో ఈరోజు కూర్చున్నారు ఆయన మోసం దగ కుట్ర కుయుక్తులు ఆయన ఉన్నాయి కాబట్టి ఆయన అక్కడ కూర్చున్నాడు అధ్యక్ష ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా వాస్తవాలు చెప్పడం అధ్యక్ష సత్యాలు మాట్లాడు ఇందాక మా గౌరవ మంత్రి గారు అనిల్ గారు మా ఆర్థిక శాఖ మంత్రి గారు రాజేంద్ర రెడ్డి గారు ఎంత చెప్పినా ఆయన బుర్ర ఎక్కదు ఎక్కినా ఎక్కినట్టు నటిస్తాడనమాట నిద్రపోయేవాడైనా లేకపోవచ్చు కానీ నిద్రపోతున్నట్టు నటించేవాడు ఎవరు లేపలేరు అధ్యక్ష అది ఆయన పరిస్థితి ఆ విధంగా మరి
మరి పోలవరం ప్రాజెక్ట్ కోసం ఎంత చర్చ జరిగినా గానీ స్ట్రెయిట్ గా సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉన్నారు గారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్ ఆనాడు దివంగత నేత రాజశేఖర్ గారి శంకుస్థాపన కార్యక్రమంలో ఆనాడు నేను ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ రోజు మరి పూర్తయి ప్రారంభించే స్థానంలో కూడా నేను కూడా ఉన్నాను. ఆ రోజు దివంగత నేత రాజశేఖర్ గారు మరి శంకుస్థాపన చేస్తే మళ్ళీ పూర్తి చేసే అదృష్టం ఆ భగవంతుడు మా జగనన్న కల్పించాడు అధ్యక్ష. ఎందుకంటే భగవంతుడు కూడా ఆయన ఒప్పుకోలే, నువ్వు అది చేయలేదు నువ్వు చేయలేవు అని ఆయన పక్కన పెట్టి మా నాయకుడి చేతిలో పెట్టారు అధ్యక్ష. చెప్తున్నా అధ్యక్ష, 2021కి ఆ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసే సత్తా మరి ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారే అది పూర్తి చేస్తారు. మరి ఆ కళను నిధులు చేసేది మరి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మరి నిర్వాసితులు ఆనాడు నిర్వాసితులకి ఇచ్చిన ఆరాండారుల అధ్యక్ష, అనేక అవకతవకల అక్రమాల అధ్యక్ష, ఆ నాయకులు దోషేశారు అధ్యక్ష. లేని భూములు ఉన్నట్టు లేకపోతే లేకపోయినా ఉన్నట్టు, భూముల్లో చెట్లుంటే చెట్లు లేకపోయినా ఉన్నట్టు అలా సృష్టించి ఎన్నో అక్రమాలు అవినీతి కార్యక్రమాలు చేశారు అధ్యక్ష. నిజంగా నేను కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నా ఈ ఆరాండారు అవకతవకల మీద కూడా విచారణ జరిపించి మరి నిజాలు నిక్కి చేసి వాళ్ళని శిక్షించాలని కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారిని నేను కోరేది అధ్యక్ష, మరి ఈ ప్రాజెక్ట్ ప్రారంభించింది దివంగత నేత రాజశేఖర్ గారు. ఈ భూమి ఉన్నంతకాలం, ఈ భూమిలో మనుషులంతకాలం మరి వైఎస్ రాజశేఖర్ గారు మర్చిపోరు అధ్యక్ష. అందుకని ఆ పోలవరం ప్రాజెక్టుని ఆయన మరి ప్రారంభించారు కాబట్టి ఆ ప్రాజెక్టుకి మరి 150 అడుగులతో ఒక విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఆ ప్రాజెక్టుకి దివంగత నేత రాజశేఖర్ గారి పేరు కూడా పరిశీలించాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన తమరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ అవకాశం కల్పించిన మీకు మా ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుని సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. నాకేంటన్నా బాబాజన్న చెప్పినట్టు ఇది దాదాపు ఇక్కడున్న